నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో మనం కరేపాకు కారం నేర్చుకోబోతున్నామండి ఈ రెసిపీ వచ్చేసి మనకి సైడ్ డిష్ దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ వాడుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలి బాండి కొంచెం హీట్ అవ్వనిచ్చి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవ్వనిచ్చి ఒక కప్ దాకా కరేపాకు వేసుకోవాలి కరేపాకు మనం తీసుకున్నది బాగా శుభ్రం చేసేసుకొని కడిగి ఆరపెట్టుకున్న కరేపాకు నీడలో ఆరపెట్టుకోవాలి దాదాపు రెండు మూడు గంటలు ఆరపెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది కరేపాకు దీన్ని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి ఎంత క్రిస్పీగా అయ్యాయో ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అదే బాండిని స్టవ్ మీద పెట్టేసుకుందాం సిమ్లో పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవనిచ్చి రెండు స్పూన్ల మినప గుళ్ళు వేసుకోండి అలాగే రెండు స్పూన్ల శనగపప్పు వేసుకోండి వీటిని బాగా ఫ్రై చేసుకోండి కలర్ చేంజ్ అయిపోతాయి మంచి ఆరోమా వచ్చింది అంతవరకు ఫ్రై చేసుకున్నాక దీంట్లో వన్ టేబుల్ స్పూన్ దాకా నువ్వులు తీసుకోండి నువ్వులు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయ్యాక దీంట్లో పదిహేను నుంచి ఇరవై దాకా ఎండుమిర్చి తీసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు నుంచి మూడు రెమ్మల చింతపండు అన్నిటిని బాగా ఫ్రై చేసుకున్నాక ఫైనల్గా దీంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రా సాల్ట్ వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర రా సాల్ట్ లేకపోతే మిక్సీ పెట్టేటప్పుడు సాల్ట్ వేసేసుకోండి వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా చిన్న ఉల్లిపాయలు పది చిన్నపాయల దాకా రెమ్మల్ని వేసేసుకున్నాను ఇలా అన్నీ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్ తీసేసుకోవాలి మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలా దినుసులన్నీ కూడా దాంట్లో వేసేసుకొని బాగా సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మనకి సాఫ్ట్గా ఉండాలి చూడండి ఇలా సాఫ్ట్గా అయ్యాక ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి మీకే చూపిస్తున్నాను ఇలా సాఫ్ట్గా ఉంది కదా ఇప్పుడు దీంట్లోనే మనం కరేపాకును కూడా వేసుకోవాలి కరేపాకు బాగా తినేవాళ్ళైతే ఒకసారి బ్లెండ్ చేసి వదిలేసేయండి లేదు మనకి మొత్తం పొడిలాగా అయిపోవాలి అనుకుంటే సాఫ్ట్గా పట్టేసుకోండి దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాము అంతేనండి సింపుల్గా ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని కరివేపాకు కారం అనేది రెడీ అయిపోయింది మనకి ఇది దాదాపు ఆరు నెలల పాటు మనం ప్రిజర్వ్ చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా లేదా విడిగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారం రెడీ అయిపోయింది ఇడ్లీలో కానీ దోశల్లో కానీ లేదా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ చాలా హెల్దీ కూడా కదా జుట్టు బాగా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్